Hey guys, good morning. So most of the people ki bayam undi that after the lockdown, Indian economy etlu undabothundi, mana lives etlu undabothunayi, and malli appadla untada leda ane oka fear aitundi, even naaku kuda undi. So manaki oka hope endante, Indian economy exports paine batukaledu, whereas డెవలప్డ్ నేషన్స్ లైక్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ, స్పెయిన్, చైనా, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి అట్లా సంపాదించుకొని అట్లా డెవలప్ అయిన వాళ్ళు వాళ్ళు. వెరాజ్ ఇండియా, వీఆర్ అ డెవలపింగ్ నేషన్ కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. అఫ్కోర్స్ మన దగ్గర నుంచి కూడా ఎక్స్పోర్ట్ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ఆ ఇండస్ట్రీ అయితే దెబ్బతింటుంది, పక్కా దెబ్బతింటుంది. అండ్ మనం మోస్ట్లీ ఇంపోర్ట్ చేసుకునే నేషన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి వచ్చి డెవలప్డ్ నేషన్స్ పాపులేషన్ వచ్చి చాలా తక్కువ. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్షన్తో వాళ్ళకే పెద్ద మార్కెట్ ఉండదు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఓన్ మార్కెట్లోనే పెద్ద ఏమి ఉండదు. వెరాజ్ కమింగ్ టు ఇండియా, మనదే 130 crore పాపులేషన్, అంటే మనదే పెద్ద మార్కెట్. సో మన దగ్గర ప్రొడక్షన్ అయ్యి మన దగ్గర మేడ్ ఫర్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కంపెనీస్కి అయితే అసలు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం ఎట్ ఆల్. మళ్ళీ మన ఎకానమీ అయితే రివైవ్ అవుతుంది పక్కా అది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన లైఫ్స్ మళ్ళీ ఇంతకుముందు ఎట్లుండేనో, బిఫోర్ కరోనా అట్లనే ఉంటుందని అనుకుందాం. బట్ కొంచెం జాగ్రత్త అయితే ఇంపార్టెంట్, ఇక్కడ ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. అనవసరమైన ఎక్స్పెన్సెస్ చేయొద్దు, అండ్ లగ్జరీ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. అప్గ్రేడింగ్ కూడా చేయొద్దు, అప్గ్రేడింగ్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ఫోన్ పనిచేస్తుంది అండ్ లాంగ్ రన్లో ఇంకా పనిచేస్తుంది, ఇంకా 1.5 ఇయర్ 2 ఇయర్స్ పనిచేస్తుంది అన్నా కూడా చాలామంది నెక్స్ట్ ఫోన్ కొనేస్తారు, కొత్త ఫోన్ కొనేస్తారు. సో ఇట్లాంటివి అప్గ్రేడింగ్ లైక్ వెహికల్స్, కార్స్ ఇట్లాంటివి కూడా పెట్టుకోకండి, ఉన్న దాంట్లో నడిపించుకుంటే బెటర్. సో అందరు చెప్పేటోళ్ళు అయ్యారు కదా, ఇది ఏం చేస్తాం. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, హార్ట్ ఆఫ్ ద బైక్ వచ్చి ఇంజిన్, రైట్? సో ఇండియాలో విచ్ ఆర్ ద బెస్ట్ ఇంజిన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్, ఈరోజు మనం దాని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది, కొనాలే బైక్ కొనాలనుకున్న వాళ్ళకి, టూరింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ఇట్. సో బేసికలీ మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి మనకి ఎంత పవర్ కావాలి నన్ను అడిగితే అయితే ఇండియన్ రోడ్స్ పైన 100 ఎప్పవ్ అయితే చేయలేం. చేస్తే ఒక 1-2 కిలోమీటర్స్ చేయగలుగుతామేమో, కానీ కాన్స్టెంట్గా అయితే చేయలేం పక్కా అది. ఎందుకంటే నేను రైడింగ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఏదో ఉత్తగా మీకు చెప్పాలని కాదు. సో 100 ఆర్ 100 నియర్ బై పోతాం కాబట్టి విచ్ ఆర్ ద బెస్ట్ ఇంజిన్స్. ఈ బెస్ట్ ఇంజిన్స్ని మనం ఎట్లా చూస్ చేసుకోవాలంటే మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి ఎంత పవర్ అయితే సరిపోతుంది. నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఇండియన్ రోడ్స్కి 30 BHP నుంచి 50 BHP మధ్యలో ఉండే ఇంజిన్, ఏదైనా బ్రాండ్ కావచ్చు, 30 to 50 BHP మధ్యలో ఉండే ఇంజిన్ పర్ఫెక్ట్ అసలు. సో ఈ 30 to 50 BHP మధ్యలో ఏమేమి ఇంజిన్స్ ఉన్నాయి అనేది మీకు చూపిస్తా, అంటే మామూలుగా ఇట్లా చెప్తా అర్థం కాదు, బోర్డ్ పైన రాస్తా మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద బెస్ట్ ఇంజిన్స్ ఇన్ ది ఇండియన్ మార్కెట్. ఓకే, స్టార్టింగ్ విత్ జావా 300 cc 30 BHP పవర్, బజాజ్ 400 cc 39 BHP, కేటీఎం 250 or 390 cc 30 or 44 BHP రెస్పెక్టివ్లీ, అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ 650 cc 47 BHP, అండ్ BMW 310 cc 34 BHP. సో దీస్ ఆర్ ద బెస్ట్ ఇంజిన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. ఆల్దో నేను ఇది మాత్రం తీసేస్తా, BMW 310 cc. ఇది ఎందుకు తీసేస్తున్నా అంటే ఎక్స్పెన్సివ్, వెరీ హార్డ్ టు మెయింటైన్. సో అదొక్కటి తీసేస్తే, సో దీస్ ఆర్ ద 4 బెస్ట్ ఇంజిన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్.
సో బేసికలీ దోస్ ఆర్ ద బెస్ట్ ఇంజన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్. అయితే ఇప్పుడు ఇంజన్స్ ఓకే, బైక్ ఏది కొనాలి అనే క్వశ్చన్ ఉంటుంది ఎవరికైనా. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఫిట్నెస్ లెవెల్ ఉంటే సరిపోతుంది, మీ బాడీ ఫిట్నెస్ లెవెల్ మంచిగా ఉంటే సరిపోతుంది, ఏ బైక్ పైన అయినా పోవచ్చు అనేది. బట్ నేనైతే అది నమ్మను. యా, ఫిట్నెస్ లెవెల్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్, టూరింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది, అందులో నో డౌట్. కానీ కంప్లీట్గా అదే ఇంకా కీ ఫ్యాక్టర్ అవుతుంది ఇక దాన్ని నమ్ముకొని పోవచ్చు అనేది అయితే నేను చెప్పాను. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను మొన్న ఊటీ రైడ్ ఫినిష్ చేసుకొని బెంగళూరు నుంచి హైదరాబాద్కి వస్తుంటే RC 390 ఒకటి నన్ను ఫాలో అయింది బెంగళూరు నుంచి. ఓకే, బెంగళూరు నుంచి తను కూడా హైదరాబాద్కి వస్తున్నట్టున్నాడు, టీఎస్ రిజిస్ట్రేషనే ఉండే దానిపైన. సో బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది, నాది 390cc ఇంజనే, తనది 390cc ఇంజనే. వెరాజ్ తను ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళిపోతుండు. ఆర్సీ రైడింగ్ పొజిషన్ మీకు తెలుసు కదా ఎట్లుంటే, కంప్లీట్ స్పోర్ట్ బైక్ పోస్చర్ ఉంటుంది దానిపైన, వెరాజ్ అడ్వెంచర్ కంప్లీట్ రిలాక్స్డ్ పొజిషన్ ఉంటుంది. సో తను ఏంటంటే ఓవర్టేక్ చేస్తున్నాడు, ముందు పోయి ఆగుతున్నాడు, బాడీ రిలాక్స్ చేసుకుంటున్నాడు. నేను అదే కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఓవర్టేక్ చేస్తున్నాడు, మళ్ళీ ఆగుతున్నాడు, నేను అదే స్పీడ్లో క్రూజ్ అవుతున్నా. సో అది చూడడానికి ఆ పర్సన్ కూడా చాలా ఫిట్ ఉన్నాడు, నాలక ఉడలేడు, పోయి లా ఉన్నాడంటే అట్లా కూడా కాదు, మంచిగా బక్క పల్సానే ఉన్నాడు. అండ్ ఎవ్రీ నౌ అండ్ దెన్ నన్ను ఓవర్టేక్ చేస్తుండు, ముందు పోయి ఆగుతుండు, బాడీ స్ట్రెచ్ చేసుకుంటుండు. ఇదే ప్రొసీజర్ హైదరాబాద్కి వచ్చేసరికి ఇట్లనే నడిచింది. సో నేను చెప్పేది అంటే కంప్లీట్ ఫిట్నెస్ బేస్ చేసుకొని కూడా బండి కొనలేము. సో నేను సజెస్ట్ చేసేది అయితే ఇండియాలో 2 types ఆఫ్ బైక్స్ సజెస్ట్ చేస్తా. ఒకటి వచ్చి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి అడ్వెంచర్, అడ్వెంచర్ బైక్సే తీసుకోమని చెప్తా టూరింగ్ చేయాలనుకుంటే. సో సెకండ్ ప్రయారిటీ వచ్చి క్రూజర్. ఓకే, సో క్రూజర్ కూడా సెకండ్ ప్రయారిటీ లెక్కనే చూస్తాను నేనైతే, బికాజ్ అడ్వెంచర్ బైక్స్ ఏంటంటే యూ కెన్ ట్రావెల్ ఫర్ లాంగ్ అవర్స్, ఎన్ని కిలోమీటర్స్, వేల కొద్ది కిలోమీటర్స్ సింగిల్ డేలో వెళ్ళిపోవచ్చు, అంత కంఫర్టబుల్గా ఉంటుంది. వేరే క్రూజర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, బట్ ఎట్ టైమ్స్ అనిపిస్తుంది కొంచెం మరీ రిలాక్స్డ్గా పోతున్నామేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సో నేను సజెస్ట్ చేసేది అయితే అడ్వెంచర్ బైక్ టైపే సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, సో అడ్వెంచర్ బైక్స్ సజెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అన్ని ఇంజిన్స్లో అయితే అడ్వెంచర్ బైక్స్ అయితే లేవు కదా అనే డౌట్ రావచ్చు, అదే మీకు క్లారిఫై చేస్తున్నా. జావా ఈజ్ వర్కింగ్ ఆన్ అడ్వెంచర్ బైక్, అంటే ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, కన్ఫర్మ్ కాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అనేది. కాకపోతే వాళ్ళైతే అడ్వెంచర్ బైక్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. వెరాజ్ బజాజ్ 400cc అదే మనం డామినార్లో చూస్తాం కదా, సో అదే ఇంజన్ పైన వాళ్ళు కూడా అడ్వెంచర్ బైక్ డిజైన్ చేస్తున్నారు. స్టిల్ డేట్ అన్నోన్, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. వెరాజ్ KTM 390 వచ్చేసరికి ఆల్రెడీ అడ్వెంచర్ ఉంది, ఇక్కడ 250 అడ్వెంచర్ కూడా వస్తుంది, మేబీ దివాళీ దసరా ఆ టైం వరకు వస్తుండొచ్చు. సో ఇదైతే కన్ఫర్మ్ ఇది. అండ్ RE 650 మనం ఇప్పుడు ఇంటర్సెప్టర్ అండ్ జీటీలో, కాంటినెంటల్ జీటీలో చూస్తున్నాం కదా, సో అదే ఇంజన్ బేస్ చేసుకొని వీళ్ళు కూడా అడ్వెంచర్ బైక్ అంటే హిమాలయన్ అనుకోండి, ఇక హిమాలయన్ 650 పైన వర్క్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ అన్నా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లో అన్నా ఈ బైక్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇంజన్స్ మెన్షన్ చేసిన కదా, ప్రతి ఒక్క ఇంజన్లో అడ్వెంచర్ బైక్ రాబోతుంది ఇన్ 1.5 ఇయర్ స్పాన్లో. సో ఈ ఇంజన్సే బెస్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఒకటి ఫస్ట్ థింగ్ పవర్ వెన్ నీడెడ్. మనకి ఎప్పుడైతే పవర్ కావాలనుకుంటామో, లైక్ 60 to 100 పోవాలి లేదా 80 to 100 పోవాలి అనుకున్నప్పుడు మనకి ఈ ఇంజన్స్ సరిపోతాయి. ఈ మిడ్ రేంజ్ ఏదైతే ఉందో పక్కా పర్ఫార్మెన్స్ ఉంటుంది, అండ్ మీకు అందులో మాత్రం ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండదు. సో పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎకనామికల్. ఎకనామికల్ ఎందుకు అంటున్నా అంటే ఈ పైన మెన్షన్ చేసిన ఇంజన్స్ ఏవైతున్నాయో ఇవి పక్క, అంటే మన రైడింగ్ కండిషన్ని బట్టి 30 to 35 km/L, అంటే మంచి మైలేజ్, మనకు కావాల్సిన మైలేజ్ వస్తుంది ఇది. పాయింట్ నెంబర్ 3, సర్వీస్ సెంటర్స్ అయి ఉండొచ్చు అండ్ స్పేర్ పార్ట్స్ అయి ఉండొచ్చు.
సర్వీస్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఇప్పుడు నేను పైన మెన్షన్ చేసిన ఇంజన్ బ్రాండ్స్వి అండ్ స్పేర్ పార్ట్స్ కూడా ఈజీగా దొరికిపోతాయి. సో మీరు సర్వీస్ సెంటర్లో పడేసి స్పేర్ పార్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్గా దొరికిపోతుంది. అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చి ఈజీ టు మెయింటైన్. వీటికి పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. మన రెగ్యులర్ బైక్స్ ఎట్లయితే మెయింటైన్ చేస్తామో అట్లా మెయింటైన్ చేస్తే సరిపోతుంది, పెద్ద స్పెషల్ కేర్ అయితే ఏం అవసరం లేదు. సో దట్స్ పాయింట్ నెంబర్ 4. సో ఈ 4 పాయింట్స్ని బేస్ చేసుకునే నేను దీస్ ఆర్ ద బెస్ట్ ఇంజన్స్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ అని చెప్తున్నాను నేను. దీస్ ఆర్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఇంజన్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇండియన్స్కి ఏదైతే కావాలో అదే ఇందులో ఉంటుంది. కానీ ఇందులో పవర్ లాస్ట్ పవర్ వచ్చి 44 BHP, 47 BHP. ఇంతే నాకు ఇంకొంచెం కావాలనుకుంటే మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేయగలిగితే మీకు ఇంకా 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటి వచ్చి KTM 490cc ఇంజన్ పైన వర్క్ చేస్తుంది. ఇది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు మనకి, బట్ దిస్ ఈస్ డెఫినెట్లీ కమింగ్. మీరు వెయిట్ చేయగలుగుతా అంటే 490cc కోసం వెయిట్ చేయవచ్చు KTM సైడ్ నుంచి. వెరాజ్ హోండా నుంచి 500cc ఇంజన్ ఒకటి వస్తుంది. ఇది కూడా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, మోస్ట్లీ బై ఇయర్ ఎండ్ అని అనుకుంటున్నారు అందరూ. సో ఇది రఫ్లీ అరౌండ్ 55 to 60 BHP మధ్యలో వీటి ఈ రెండింటి పవర్ ఉంటుంది. సో ఈ 44-47 BHP సరిపోదు అనుకుంటే యూ కెన్ వెయిట్ ఫర్ దీస్ ఇంజన్స్. సో అగైన్ ఇందులో అడ్వెంచర్ బైక్స్ వస్తున్నా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. సో దీస్ ఆర్ ది అదర్ ఆల్టర్నేటివ్స్ ఇఫ్ యూ ఫీల్ దట్ దీస్ ఆర్ లీస్ట్ పవర్ఫుల్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా. అండ్ ఎవరైతే అడ్వెంచర్ బైక్స్ కొనాలనుకుంటున్నారో ఈ ఇంజన్ ఆప్షన్స్ని కన్సిడర్ చేయండి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ప్రాక్టికల్ ఆప్షన్స్ చెప్పాలంటే అండ్ పర్ఫెక్ట్లీ సూటబుల్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్స్. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో దాట్ నాకు అర్థమవుతుంది లైక్ ఇంకా ఎట్లాంటి కంటెంట్ పైన నేను వర్క్ చేయాలి అనేది. అండ్ కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని రిక్వెస్ట్లా ఎక్కువైపోతున్నాయి కదా, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళని సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.